హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి వెళ్ళే ముందు చిన్న సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ కోసం చెప్తున్నాను ఈ వీడియోలో, ఈరోజు ఎగ్జామ్ ఎలా అయింది అనేది, ఏ పేపర్ ఈజీగా ఉంది అనేది. సో అంతకన్నా ముందు రేపు ఏ ఎగ్జామ్ ఉందో మీ పర్టికులర్ బ్రాంచ్కి కామన్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంగ్లీష్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మీకు రేపు ఏ ఎగ్జామ్ ఉన్నా ఆ అన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మన ఛానల్లో C20 ప్లేలిస్ట్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ C20 అని చెప్పేసి దానిలో ఉంటుంది. మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు. కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్లేలిస్ట్ది. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఈ రోజు జరిగిన మ్యాథ్స్ తప్పించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ అలానే రిమైనింగ్ సబ్జెక్ట్ ED కూడా ఆ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుండి. వాళ్ళందరికీ కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే అన్ని పేపర్స్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ వీడియోలో ఏముంటుంది అంటే, C20 ఈరోజు ఎగ్జామినేషన్ జరిగింది కదా, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి 4 బ్రాంచ్లు అంటే CME సివిల్ పక్కన అంటే ఆ 2 కామన్, సో 4 పేపర్లు జరిగాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఈ 4 క్వశ్చన్ పేపర్స్ ఎలా ఇచ్చారు, టఫ్గా ఇచ్చారా, మోడరేట్గా ఇచ్చారా, ఈజీగా ఇచ్చారా, అండ్ అలానే వేటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి, సమ్స్ ఎలా అడుగుతున్నాడు, అండ్ 10 మార్క్ ఎస్సే కింద ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, 5 మినిట్స్ వీడియో కన్నా ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా చదువుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు సివిల్ అండ్ CME వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్, ECE వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ మెకానికల్ వాళ్ళకి ఫిజిక్స్, ట్రిపుల్ ఈ వాళ్ళకి కెమిస్ట్రీ జరిగింది. ట్రిపుల్ ఈ వాళ్ళకి కెమిస్ట్రీ వచ్చేసినప్పటికీ ఈజీగా ఉంది, ప్రాబ్లమేటిక్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. ప్రాబ్లమేటిక్ ఏమైనా ఇచ్చాడు అంటే జస్ట్ న్యూమరికల్ ఇచ్చాడు. ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ చేయమని సొల్యూషన్స్ నుండి 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగాడు. అండ్ రిమైనింగ్ ఏంటి అంటే మొలారిటీ ఫైండ్ చేయమని చెప్పి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మొలారిటీ కోసం ఒక ఎస్సే అడిగాడు. ఆ 2 న్యూమరికల్స్ అయితే వచ్చాయి. చాలా ఈజీగానే ఉంది పేపర్, అయితే నార్మల్ యావరేజ్ స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉంది. అండ్ అలానే లాస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, అటామిక్ స్ట్రక్చర్ మీద, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద అండ్ అలానే సొల్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి, మాక్సిమం పాస్ అయిపోతారు. సో అంటే ఇవి కాన్సన్ట్రేట్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా చూడండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక బ్రాంచ్ క్వశ్చన్ పేపర్ అనేది ఆల్రెడీ ఈరోజు కెమిస్ట్రీ రాశారు ట్రిపుల్ వాళ్ళు, ఫర్ సపోజ్ రేపు మెకానికల్ వాళ్ళకే ఉందనుకుందాం కెమిస్ట్రీ అనేది, సో మళ్ళీ క్వశ్చన్స్ ఏమైనా రిపీట్ అవుతాయా అంటే మాక్సిమం రిపీట్ అవ్వవు. అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వచ్చు, ఒక షార్ట్, ఒక ఎస్సే, అంతకుమించి ఎక్కువ రిపీట్ అవ్వదు. ఏమవుతుంది అని తెలియదు, బట్ మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఈ రోజు అయిందో క్వశ్చన్ పేపర్, రేపు ఎవరికైతే ఉందో ఆ సబ్జెక్టు వాళ్ళు చూసుకొని వెళ్ళడం బెటర్, 100% బెటర్. అన్ని క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి, అప్పుడే మీకు అట్లీస్ట్ ఒక 1 ఎస్సే 1 షార్ట్ అడిగిన 13 మార్క్స్ లేదా 11 మార్క్స్ కవర్ అయిపోతాయి. సో అందుకనే చెప్తున్నా. నెక్స్ట్ చూసుకున్నప్పటికీ ఫిజిక్స్, ఫిజిక్స్ మెకానికల్కి అడిగాడు, ప్రాబ్లమేటిక్ టచ్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు, ప్రాబ్లమేటిక్ ఎక్కువ టచ్ చేయలేదు. ఓన్లీ 10 మార్క్స్ ఎస్సే క్వశ్చన్ కింద ప్రాబ్లమేటిక్ అడిగినట్టున్నాడు, అదొకటి. అండ్ అలానే నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకొక వెక్టార్స్ నుండి సంథింగ్, ఆ వెక్టార్స్ నుంచి కూడా అడగలేదు, ఏమంటారు, షార్ట్లో 2 క్వశ్చన్స్ అడిగారు న్యూమరికల్స్, మిగతా అన్ని కూడా థియరీ క్వశ్చన్స్ అడిగాడు. రెసిస్టెన్స్ సంబంధించి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నిజం ఉంటుంది కదా, ఆ లెసన్స్ నుండి ఒక షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్ అడిగాడు. అండ్ వెక్టార్స్ ఆర్ కైనమాటిక్స్ నుండి ఒక షార్ట్ ఆన్సర్ న్యూమరికల్ ప్రాబ్లమ్ అడిగాడు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు, అన్నీ కూడా ఈజీగానే ఇచ్చాడు. పారలగ్రామ్ లా అడిగాడు, వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగాడు, అండ్ అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే డిస్కస్ చేసుకున్నామో వాటి నుంచి అడగడం జరిగింది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వీళ్ళకి అడిగిన క్వశ్చన్స్ నెక్స్ట్ బ్రాంచెస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెట్టి, అవి అడుగుతాడా అడగకుండా పక్కన పెట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ మెకానికల్ వాళ్ళకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ అడిగాడు కాబట్టి రేపు ఇంకెవరైనా రాయబోతుంటే ఫిజిక్స్ మీటర్ బ్రిడ్జ్ లేదనుకున్నట్టయితే, అది మీటర్ బ్రిడ్జ్ లేదు కాన్సెప్ట్లో అనుకున్నట్టయితే రిమైనింగ్ ఉంటాయి కదా క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అవి చదువుకొని వెళ్ళండి. మళ్ళీ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కొంచెం మీరైతే చూసుకోండి, బట్ అయితే కొంచెం తక్కువ. సో అది 10 మార్క్స్ క్వశ్చన్ కింద అయితే డైనమిక్స్ నుండో దేని నుండో ఫిజిక్స్ నుంచి అడిగాడు, ఎక్కడ కూడా న్యూమరికల్స్ ఎక్కువ టచ్ చేయలేదు. నెక్స్ట్ బ్రాంచెస్ వాళ్ళకి ఖచ్చితంగా న్యూమరికల్ పేపర్ వస్తుంది, ఖచ్చితంగా ఏదో బ్రాంచ్ వాళ్ళు చాలా కష్టంగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీ మోడల్ పేపర్ ఎలా ఇచ్చాడో నేను ఎలా చెప్పానో అలానే ఇచ్చాడు, ఎక్కడ కూడా మోడల్ పేపర్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగా లేదు. డైలాగ్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ప్యాసేజ్ రైటింగ్, రిపోర్టింగ్, లెటర్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయాయి. ఇంగ్లీష్ అయితే టఫ్ఫే లేదు అసలు పేపర్ అనేది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎగ్జామినేషన్ ఇలాగే ఉంటుంది, మనకు ఒక ఐడియా వచ్చేసింది ఇంగ్లీష్ పేపర్ మోడల్ పేపర్ అనేది, అదే, ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేదు, ఇంగ్లీష్ నుండి అయిపోయింది అది కూడా. నెక్స్ట్ ఏంటి అంటే రిపోర్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, రిపోర్టింగ్ చాలా భయపడుతున్నట్టున్నారు, రిపోర్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, అది కూడా వీడియో ఉంది చూడండి మన ఛానల్లో. నెక్స్ట్ ఇంకా
ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈసీఈ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇచ్చాడు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వెర్టికల్ లైనింగ్ అడిగాడు, ఈజీగానే ఉన్నాయి. అండ్ అలానే ఆక్సిలరీ వ్యూ నుండి అడిగాడు. ఫోర్త్ షార్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్ మీకు పాయింట్స్ ప్లేన్స్ సంథింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాంటెంట్, బట్ ఆక్సిలరీ వ్యూ నుంచి అడిగాడు కాబట్టి ఆక్సిలరీ వ్యూని నెక్స్ట్ బ్రాంచెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి ఆక్సిలరీ వ్యూస్. ఓకే, అండ్ ఇన్వల్యూట్ అడిగాడు జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ నుండి. సో కమింగ్ బ్రాంచెస్ వాళ్ళకి సైక్లోయిడ్ ఉంది, హెలిక్స్ ఉన్నది, అండ్ అలానే కాన్సన్ట్రిక్ సర్కిల్స్ మెథడ్ ఉంటుంది కదా అది, అంతే. అలాంటివి ఇంకా రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో అన్ని చదవండి, ఐ మీన్ ప్రిపేర్ అవ్వండి. ఇన్వాల్యూట్ అయితే మళ్ళీ అడిగే ఛాన్సెస్ తక్కువ, బట్ ఉన్నది బట్ చాలా తక్కువ ఉంటుంది, అంతే. సో రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అన్ని ప్రిజమ్స్ సాలిడ్స్ మనం ఏమైతే చెప్పుకున్నామో ఆల్రెడీ దీనికి సంబంధించిన కూడా అవే అడిగాడు. రిమైనింగ్ బ్రాంచెస్ ఇదైతే టోటల్గా ఈరోజు రివ్యూ. ప్రీవియస్ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ని రేపు ఎగ్జామ్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఒకసారి చూసుకొని వెళ్ళండి, చూడడంలో తప్పేం లేదు. బట్ ఎక్కువ అయితే అడిగే ఛాన్స్ ఉంది, వన్ ఎస్సే వన్ షార్ట్ అంత మించి ఎక్కువ అడగడు, రిపీటెడ్గా అడగడు ఎక్కువసార్లు. ఓకేనా, సో ఇది టోటల్గా ఈరోజు రివ్యూ. అండ్ కమింగ్ అయితే రేపు కూడా నేను చెప్తాను, రేపు దేని నుండి ఇచ్చాడు అనేది టెలిగ్రామ్ ఛానల్లోని మీరు జాయిన్ అవ్వండి, క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.